అందరికీ దీపావళి శుభాకాంక్షలు, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్కి. దీపావళి ఇటు చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఆనందకరమైనటువంటి పండగ. అయితే కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో అద్భుతంగా జరుపుకోవాల్సినటువంటి ఈ దీపావళి కాళరాత్రి కాకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు పాటించాలి, ఒకవేళ ఏమైనా ప్రమాదాలు జరిగితే దానికి సంబంధించినటువంటి సురక్షితమైనటువంటి ఆయుర్వేద గృహ చికిత్సలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దీపావళి పండగ, ఇది అందరికీ ఆనందకరమైనటువంటి పండగ. అయితే ఈ పండగలో ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా ముఖ్యం, లేకపోతే ప్రమాదాలు జరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. ఒకవేళ ప్రమాదాలు జరిగితే వాటిని తగ్గించుకునేటువంటి ఆయుర్వేద చికిత్సలు, వీటిని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, అమావాస్య రోజున చీకటిని తొలగించేసేసి వెలుగును నింపేటటువంటి అద్భుతమైన ఆనందకరమైనటువంటి పండగ దీపావళి. ఈ పండగని ఒక మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు ఇలానే కాదు, దేశవ్యాప్తంగా, ఇంకా ఆ మాటకు వస్తే కుల మతాలకు అతీతంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఎంతో సంతోషంగా దీన్ని జరుపుకుంటారు. పండగ సందర్భంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన విషయం, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. మెయిన్గా బాణాసంచా కాల్చే నేపథ్యంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కానీ జీవితాంతం ఈ అమావాస్య, మీ జీవితంలో ఒక అమావాస్య కింద మారేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి పండుగ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. నిజానికి దీపావళి రోజున ఎటు చూసినా కానీ ఆ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించినటువంటి ఆ బిల్డింగ్స్, ఆ ఇళ్ల ముందు వెలిగించినటువంటి దీపాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళకి చిన్నతనపు రోజులు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంటిలపాది కూడా ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి ఈ పండుగ కోసం ప్రతి వాళ్ళు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మన ఈ ఆన్లైన్ స్టోర్స్లో అయితే ముందే పండుగ వచ్చేసింది అన్నట్టుగా హడావిడి చేస్తూ ఉంటాయి. పగటిపూట భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీదేవిని పూజించటం, మిఠాయిలతోటి స్వీట్లతోటి నోరు తీపి చేసుకోవటం, ఇలాంటి కార్యక్రమాలతోటి పగలంతా గడిచిపోతుంది. ఇక సాయంత్రం అవుతుంది అంటే అసలు సందడి మొదలవుతుంది. టపాసుల మోతలతోటి ఆ ఊరు వాడ ఇదంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఈ సంబరాలలో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ పాల్గొంటారు. అయితే ఈ సమయంలో 99 మంది ఆనందంగా ఉండొచ్చు, కానీ ఒక్కళ్ళు కూడా విషాదంతో ఉండకూడదు. అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, అవేమిటి అనేది తెలుసుకుందాం. మెయిన్గా దీపావళి అనడంతోనే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏమిటి అంటే బాణసంచ. ఈ మందుగుండు సామాగ్రి, బాణసంచ ఇవి కాల్చే సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. చూడండి, మెయిన్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య మనం ఒక మహమ్మారి నుంచి బయటపడ్డాం. కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ శానిటైజర్లు ఉంటున్నాయి, ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే టపాసులు కాల్చే ముందు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ చేతులకి శానిటైజర్ రాసుకోకండి, ఎందుకంటే దీంట్లో ఉండేది ఏమిటి, ఆల్కహాల్. కాబట్టి ఆల్కహాల్ చేతులకి మీరు రాసుకున్నారనుకోండి, మంటలు ఈజీగా అంటుకుంటాయి, ప్రమాదాలు జరుగుతాయి. ఇది మెయిన్గా మీరు గుర్తుంచుకోండి. అలాగే ఈ టపాసులు కార్యక్రమానికి సిద్ధం కావడానికి ముందుగానే ఒక బకెట్ నీళ్ళని సిద్ధం చేసుకొని ఉంచుకోండి, ఇది కూడా మర్చిపోకండి. అనుకోకుండా ఏమైనా మంటలు వ్యాపించనుకోండి, వాటిని ఆర్పటానికి ఈ నీళ్లు మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకొకటి, ఇంటి ముందు టపాసులను కాల్చేటువంటి టైంలో పిల్లల్ని ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండండి. పెద్దవాళ్ళ సమక్షంలోనే పిల్లలు ఈ బాణాసంచాలు కాల్చుకోవటం అనేది ముఖ్యం. ఇక ఈ టపాసులను కాల్చేటటువంటి టైంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాటన్ దుస్తులు ధరించాలి, ఇది చాలా ముఖ్యం. ఇక ఆడపిల్లలు చూడీదారులు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి ధరించాలనుకుంటే వదులుగా ఉన్నవి కాకుండా స్కిన్ టైట్గా ఉండే వాటిని వేసుకోవాలి. ఇక రాకెట్ బాంబులు, తారాజువ్వలు ఇలాంటివి కాల్చే టైంలో ఇంటి తలుపులు, కిటికీలను పూర్తిగా మూసుంచాలి, ఎందుకంటే అవి కిటికీలో నుంచి ఆ దూరి లోపలికి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక ఇంటి లోపల వరండాల్లో బాంబుల్ని ఎప్పుడు కూడా పేల్చకండి, ఎందుకంటే వాటి నుంచి వచ్చేటువంటి ఆ శబ్దం కానీ పొగ కానీ వీటితోటి వినికిడి, ఇంకా శ్వాసకోశ సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ఇంక ఈ టపాసుల్ని చేతులతో పట్టుకొని ఎప్పుడు కాల్చొద్దు, అది హీరోయిజం అని మీరు అనుకోకండి. ఇంకా కొన్ని పేలకుండా కాసేపు అలాగే ఉండిపోతాయి.
పేలలేదు ఏమిటి అని దగ్గరికి వెళ్ళి పొరపాటును కూడా చూడద్దు. ఇక్కడే ప్రమాదాలు జరుగుతాయి. అంటే అనూహ్యంగా పేలేటువంటి రిస్క్ ఉంటుంది, గాయాలయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక ఈ బట్టల షాపులు కానీ, వ్యాపారాలు, వ్యాపారస్తులు ఆ కార్యక్రమాల్లో వీటిల్లో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అంటే లక్ష్మీదేవికి కుబేర పూజలు చేస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీ. అయితే ఆ పూజలో వెలిగించినటువంటి దీపాలని తక్కువ నూనెతో మాత్రమే నింపండి. ఆ జ్యోతులు వెలుగుతున్న టైంలో అక్కడే ఉండండి. కొంతమందికి కొంతమంది అలాగా అలాగే ఆ జ్యోతులను వెలిగించేసి ఇంటికి వచ్చేస్తారు. ప్రమాదాలు జరిగే రిస్క్ ఉంటుంది. ఇంకా పర్యావరణానికి హాని చేయని గ్రీన్ క్యాకర్స్ ఇలాంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు ట్రై చేయొచ్చు. ఇంకా అసలైన విషయం ఏంటంటే బాణసంచాన్ని కాల్చే టైంలో చెప్పులను వేసుకోండి. అలాగే ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ఫెస్టివ్ మూడ్లో ఉంటారు, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, మద్యం సేవించి మాత్రం టపాసుల్ని కాల్చొద్దు. ఎందుకంటే మద్యం మత్తులో మెదడు సరైనటువంటి నిర్ణయాలను తీసుకోదు. దీంతో ఈ ప్రమాదాలు జరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. ఇక చర్మంపై నిప్పురవలు పడినా, కాలిన గాయాలైనా వెంటనే వైద్య సలహా తీసుకోవటం అనేది చాలా అవసరం. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, గాలి బాగా వీచే టైంలో టపాసుల్ని ఎప్పుడు కూడా కాల్చకండి. ఇది మంచిది కాదు. ఆ గాలికి నిప్పురవలు, ఆ సమీపంలో ఉండేటువంటి గుడిసెలు, గడ్డివాములు, ఇళ్లపైన పడే అగ్ని ప్రమాదాలు కలిగించే రిస్క్ ఉంటుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు దీన్ని ఆయుర్వేద దృక్పథం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే అసలు ఈ దీపావళి ఉద్దేశం ఏమిటి, ఎందుకు జరుపుకుంటాం? రకరకాల కారణాలు ఉంటాయనుకోండి. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో పంచ జ్ఞానేంద్రియాలని సమర్థవంతంగా వినియోగించుకునేటువంటి ప్రక్రియల గురించి చెప్పారు. ఈ జ్ఞానేంద్రియాలని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అటు శారీరక ఇటు మానసిక ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా మనం జరుపుకునేటువంటి వేడుకల్లో అంతర్లీనంగా ఇదే ఉద్దేశం కనిపిస్తుంది. దీపావళి పండుగ మీరు గమనించారా, వర్షాకాలపు చివరి రోజుల్లో చలికాలం మొదట్లో వస్తుంది. దీపావళి సందర్భంగా మనం సృష్టించేటటువంటి ఆ పొగ వల్ల గాలిలో ఆ క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఇదొక ఉద్దేశం. అలాగే టపాకాయల చప్పుల వల్ల, వెలుగుల వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటారు, శాడ్ అని, కొంతమంది గ్లూమీగా ఉంటుంది. అలాంటి మనో సంబంధమైన రుగ్మతలు కూడా ధరించారు. ఇంకా మహాలయ పక్షంలో స్వర్గం నుంచి దిగి వచ్చి భూలోకంలో సంచరించే మన పితృదేవతలు ఈ దీపావళి రోజున తిరిగి ప్రయాణమై వెళ్తారు అని మన నమ్మకం. కాబట్టి వాళ్ళకి వెలుతురు చూపేటటువంటి నిమిత్తం మనం చేతులతోటి ఆ కాగడాలు పట్టుకొని ఆకాశం వైపు చూపాలి అని శాస్త్రవచనం. ఇదే ఆచారం కాలక్రమంలో మతాబుల కింద మారిపోయింది. అయితే ఇలాంటి మంచి ఆచారాలు తప్పుదోవ పట్టి అవాంఛనీయమైనటువంటి ఇక్కట్లని కలిగజేస్తున్నాయి. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దీపావళి రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని, ఆయుర్వేద గృహ చికిత్సలని తెలుసుకోవటం చాలా అవసరం. దీపావళిలో అనారోగ్యాలు, ప్రమాదాలు ప్రధానంగా 4 రకాలు. మందుగుండి సామాగ్రి వల్ల చర్మం కాలటం ఒకటి, కంట్లో రసాయనాలు పడి ఎలర్జీలు రావటం మరొకటి, వాతావరణ కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు రావటం ఇంకొకటి, అన్నిటికి మించి ధ్వని కాలుష్యం వల్ల వినికిడి తగ్గిపోవటం, వినికిడి కోల్పోవటం ఒకటి. వీటి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ముఖ్యమైన విషయం, మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం కొన్ని రెమెడీస్, కానీ ఇవి మీకు గుర్తుండాలని లేదు. కాబట్టి ఈ వీడియో తాలూకు లింక్ని మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని అవసరం వచ్చినప్పుడు చూడటానికి కూడా పనికొస్తుంది. అది కాకుండా కేవలం దీపావళనే కాదు, ఎలాంటి క్యాజువాలిటీస్ జరిగినా ఇవి మీకు ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తాయి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది కాలిన గాయాలు, బర్న్స్, అగ్నిదగ్ధ వ్రణాలు అంటారు ఆయుర్వేదంలో. వీటి గురించి తెలుసుకోవాలి. కాలిన గాయాలు తీవ్రతను బట్టి ఆయుర్వేదం 4 రకాలుగా వర్గీకరిస్తుంది. ఒకటి ఏంటంటే పుష్టం, అంటే స్వల్పంగా ఎర్రబట్టం. 2 దుర్దగ్ధం, అలాగే సమ్యగ్ధగ్ధం. 4 అతిదగ్ధం, అంటే ఓవర్గా కాలటం. మందుగుండి సామాగ్రిని కాల్చేటప్పుడు కేవలం చర్మం ఎర్రబారిందనుకోండి, అంటే ఫస్ట్ స్టేజ్ అనుకోండి, కొబ్బరి నూనె వేడి చేసి రాసుకోండి. ఒకవేళ చర్మం కొద్దిగా కాలి నల్లబడింది అనుకోండి, అప్పుడు వెదురుప్పు, తెల్లటి పొడిలాగా ఉంటుంది, ఎర్రచందనం, స్వర్ణ గైరికం, ఎర్రగా పుళ్ళాగా ఉంటుంది. అలాగే తిప్పసత్తు, అంటే తిప్పతీగ తాలూకు ఘనసత్వం, వీటిని మెత్తగా పొడి చేసి నెయ్యి కలిపి పూయండి. లేదా బియ్యం పిండిలో కొంచెం మంచిగంధం పొడి కలిపి, నీళ్లు కూడా కలిపి పేస్ట్లాగా తయారు చేసి అప్లై చేయండి. లేదా కానుగ ఆకులు, గానుగ ఆకులు అంటారు, కానుగ ఆకులు, అలాగే వేపాకులు, వావిలాకులు, ఈ 3 ఆకులని ముద్దగా నూరి కాలిన గాయం పైన ప్రయోగించండి. ఒకవేళ ఈ కాలిన గాయం వల్ల మచ్చ పడుతుందేమో అని మీకు అనుమానం ఉందనుకోండి, పడకూడదు కదా, అందుకని కలబంద గుజ్జుని
పసుపుని ఈక్వల్గా కలిపి పైపోతగా పుయండి, మచ్చబడదు. ఇక కాలిన గాయం వల్ల బాగా మంటగా ఉందనుకోండి, అప్పుడు ఒక చెంచాడు వంట సోడాన్ని ఒక కప్పు నీళ్ళకు కలిపి పైపోత ఔషధంగా వాడండి. లేదా కొబ్బరి నూనె సున్నపు తేటల్ని కలిపి మలాంలాగా చేసి పూసుకోండి. లేదా నల్లతుమ్మ బంక, దీన్ని నీళ్ళలో కలిపి పేస్ట్లాగా చేసి పూసుకోండి. ఇదంతా కాలిన గాయాల గురించి. మరి రెండో రకం ప్రమాదం అనుకున్నాం కదా, ఇదేమిటి? కంట్లో రసాయనాలు లేకపోతే నిప్పు రవ్వలు పట్టడం చాలా ప్రమాదం. కంట్లో నిప్పు రవ్వలు కానీ రసాయనాలు కానీ పడ్డాయనుకోండి, కళ్ళని చన్నీళ్లతోటి కడగండి వెంటనే. తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కానీ స్వచ్ఛమైన ఆవు పాలను కానీ కళ్ళల్లో డ్రాప్స్ కింద వేసుకోండి. స్వచ్ఛత చాలా ముఖ్యం, లేకపోతే మంచి కంటే చెడు జరుగుతుంది. లేదా స్వచ్ఛమైనటువంటి గులాబీ నీళ్ళని కంట్లో డ్రాప్స్ కింద వేసుకోండి. గులాబీ పూరేకుల్ని వేడి నీళ్ళల్లో కొంచెంసేపు నానవేశారనుకోండి, రోజు వాటర్ తయారవుతుంది, దీన్ని వేసుకోవాలి. లేదా స్వచ్ఛమైన తాజా ఈ కలబంద గుజ్జును కూడా కళ్ళలో ఆయింట్మెంట్ లాగా మీరు పెట్టుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాతావరణ కాలుష్యం వల్ల వచ్చేటటువంటి ఈ శ్వాసకోశ సంబంధ సమస్యలు, ఇవి దీర్ఘకాలం పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్గా వీటిలో ఏమిటి అంటే, ఒకటి, చాలామంది ఎఫెక్ట్ అయ్యేది ఇమ్మీడియట్గా దీపావళి తర్వాత నా దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్ తోటి వచ్చే పేషెంట్ పెరుగుతారు. ఇదే దగ్గు, ఇంకా ఆయాసం. ఇవి వస్తున్నా రాకూడదనుకున్నా 1 గ్రాము అతిమధురం పొడిని 1/2 గ్రాము పిప్పళ్ళ పొడిని కలిపి తేనె, తగినంత తేనె కలిపి చప్పరిచ్చి మింగుతూ ఉండాలి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం, ఈ దగ్గు తగ్గే వరకు కూడా. ఇంకొక ప్రమాదం, ఇంకొక ఇబ్బంది ఏమిటి అంటే, ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులలో ఆస్మా అంటే ఉబ్బసం. 1 అరచెంచాడు అతిమధురం పొడిని 1/2 చెంచాడు శొంఠి పొడిని 1 కప్పు నీళ్ళకి కలిపి టీలాగా తయారు చేసుకొని తాగుతూ ఉండండి. ఇక ఇంకొక శ్వాస సంబంధ సమస్య ఏమిటంటే, ఈ దీపావళి రోజులలో ఈ పొగ వల్ల వీటి వల్ల ఛాతిలో కఫం పెరిగిపోవటం చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు 1/2 కప్ ఉల్లిపాయ రసానికి 1 టీ స్పూన్ తేనెని 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కలిపి తీసుకోండి. ఇంకా అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది శ్వాస సంబంధ సమస్యలలో జలుబు, కోల్డ్, ఎలర్జిక్ రైనైటిస్. ఇలాంటప్పుడు 1 టీ స్పూన్ అల్లం ముక్కని 1 గుప్పుడు నీలగిరి ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి ఆ పైన తలబెట్టి కళ్ళు మూసుకొని టవల్ కప్పుకొని ఆవిరి తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, చాలామందిని ఇబ్బంది పెట్టేది ముక్కు దిబ్బడ, స్టఫీ నోస్. అప్పుడు ఏం చేయాలి, చిటికెడు వస, దీన్ని వజ అని కూడా అంటారు. ఈ వసకొమ్ము చూర్ణాన్ని గాఢంగా వాసన పీల్చాలి, దీంతో ముక్కు దిబ్బ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇంకోటి కామన్గా కనిపించే ప్రాబ్లం ఎక్కువ మందిలో ఈ కాలుష్యం వీటన్నిటి వల్ల గొంతు నొప్పి. చాలామంది ఈ గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. సోర్ త్రోట్ లేదా స్ట్రెప్ త్రోట్, 1 గ్లాసు వేడి నీళ్ళకి 1/2 టీ స్పూన్ పసుపుని 1 టీ స్పూన్ ఉప్పుని కలిపి గొంతు తగిలేటట్టుగా గలకరించండి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలైన సమస్య ఎక్కువ మంది యంగ్స్టర్స్లో కనిపించే సమస్య ఏంటంటే, ఈ సౌండ్ వల్ల అంటే ఈ ధ్వని కాలుష్యం వల్ల వచ్చేటటువంటి వినికిడి సమస్యలు, అలాగే చెవి సంబంధ సమస్యలు. వీటితో అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఇవి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆటాల్జియా అంటే చెవి నొప్పి, ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. 1/2 కప్ నువ్వుల నూనెలో 4-5 వెల్లుల్లి గర్భాలను వేసి అవి నల్లబడే వరకు వేడి చేయండి. ఆ నూనె చెవుల్లో డ్రాప్స్ కింద వేసుకోండి. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే, సీసం గరిగించినట్టుగా అనిపించటం అంటే చెవి దెబ్బడ వేయటం, ఉయ్యమని ఒక రకమైన సౌండ్ తోటి స్టార్ట్ అయ్యి చెవి దెబ్బడ వేస్తుంది. ఇలాంటప్పుడు 1 టీ స్పూన్ ఉల్లి రసానికి 1.5 టీ స్పూన్ల తేనె కలపండి. దీన్ని 1 చెవిలో 5-6 చుక్కల చొప్పున వేసుకోండి. ఇక అసలైన ప్రాబ్లం ఏంటంటే, ఈ పెద్ద శబ్దాలు వంకాయ బాంబులు సౌండ్ ఇలాంటివి విన్న తర్వాత టినైటస్ మొదలవుతుంది, అంటే చెవిలో భూయం అనే శబ్దాలు స్టార్ట్ అవుతాయి. ఇది డిస్గస్టింగ్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనెలో 5 లవంగ ముగ్గలు వేసి వేడి చేసి చెవిలో డ్రాప్స్ కింద వేసుకుంటే 1 ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది పనిచేస్తుంది. ఇలాగా ఈ దీపావళి అనేది అందరికీ ఆనందకరమే, అయితే ఈ ప్రమాదాల స్థాయిలో ప్రమాదాలు కూడా జరిగేటటువంటి రిస్క్ ఉంటుంది, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. చిత్తం జీవ,
శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.